అమ్మ ఏం పేరు, ఎక్కడ నుంచి వచ్చారు? నా పేరు అనురాధ సార్, మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చినాము. ఎక్కడికెళ్ళి? ఇబ్రహీంపట్నంకి వెళ్ళి. ఏమైంది సమస్య? భూమి 5 ఎకరాల భూమి తీసుకురు, డబ్బులు ఇస్తున్నారు. ఇంకా 14 సంవత్సరాలు నుంచి తిరుగుతురా? తిరుగుతూనే ఉన్నా సార్. అందరి దగ్గరకు పోతున్నాం, ఆఫీసర్ల దగ్గరికి. ఎవరు న్యాయం చేస్తలేరు. చేస్తామంటారు, ఆడిపోయినాక మళ్ళా సప్పుడాకు కుట్టరు. రోజు రేపు రండి, రేపు రండి అని. ఎమ్మెల్యే గారు అన్నారు కదా, మల్లెడ్డి రంగారెడ్డి కలవలేదు. కలిసిన సార్? ఆయన కలిసి చేస్తామంటారు న్యాయం. పిల్లల్ని కూడా తీసుకొచ్చారు కదా అమ్మ, చిన్న చిన్న పిల్లలు స్కూల్ పంపారు. స్కూల్ కు పంపిన సార్. ఈరోజు ఇలా భర్త ఉండడం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐలేష్ అన్న, ఇక్కడ ఎందుకు ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు కొంచెం మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. సరే, ఒక్కసారి బ్యానర్ చూసే ప్రయత్నం చేద్దాం. 14 సంవత్సరాల నుండి న్యాయం కోసం పోరాటము, ప్రతిరోజు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇల్లు ఉన్న భూమి పోగొట్టుకుని ఒక అభ్యర్థిని వింత కాదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్రాయను దేవనగా మాకు, మా పిల్లలకు ప్రాణభిక్ష పెట్టాలని కోరుతూ, అయ్యా మా గ్రామం ఇబ్రహీంపట్నం, మండలం ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, సర్వే నెంబర్ 58లో 306 5 ఎకరాల భూమి పూదాన్ బోర్డు వారు మాషమూని వెంకటయ్య లేట్ లో మా నాన్నగారికి పట్టా ఇచ్చారంటూ, ఇక మా భూమిని 2010లో నేషనల్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకుని ఎకరాకు 54,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ఇక మాకు నష్టపరిహారం మాకు ఇవ్వకుండా అప్పటి అధికారులు ఎంఆర్ఓ విక్టర్, ఆర్డీఓ రాజేందర్, విఆర్ఓ రామరెడ్డి, భూదాన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి 3 బినామీ పేర్లు పెట్టి దొంగ సర్టిఫికెట్లు, దొంగ పాస్బుక్లు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మాకు రావాల్సిన నష్టపరిహారము వీళ్ళంతా కలిసి పంచుకున్నారు. మాకు నష్టపరిహారం రాలేదు అని అడిగిన మీ నెంబర్ తప్పు పడిందని చెప్పి మీకు వేరే చోట భూమి చూపిస్తామని చెప్పిన అధికారులు మారినారు. డబ్బులు ఖర్చు అవుతాయని అంటే మా ఇల్లు అమ్మి 8 లక్షల వరకు ఇచ్చాము, కానీ మాకు భూమి రాలేదు, నష్టపరిహారం రాలేదు. అందరిపై వీళ్ళపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2017లో ఎఫ్ఐఆర్ నెంబర్ 539/17, ఐపీసీ సెక్షన్ 420, 468, 470 కింద కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఉన్న భూమి పోయి, ఉన్న ఇల్లు పోయి, నా భార్య పిల్లలు మొత్తం దూరణ పడ్డాం. కావున మీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం, మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇబ్రహీంపట్నం నుండి పాదయాత్ర, ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఈరోజు కానీ నెక్స్ట్ రేపు అదే ప్రోగ్రామ్, ఈ రోజు న్యాయం ఒకసారి అడిగేసి రేపు పాదయాత్ర చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఇయ్యలేదు సార్, మధ్యలో మధ్యలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, విఆర్ఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి తప్పు డాక్యుమెంట్లు మీరు తీసుకురు, వారి పైన కేసు కూడా అయింది. కానీ అప్పుడున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వాళ్ళకి అండదండలు ఉండి ఆ కేసుని ముందుకు పోనీయలేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సార్కి పాదాభివందనం చేసుకుంటూ కోరుకుంటున్నాం, మాకు న్యాయం చేయాలని. ఈ అధిక వేరే వ్యక్తులు అన్యాయం చేస్తే న్యాయం జరుగునేమో, ఇప్పుడు అధికారులే మోసం చేసిరు కాబట్టి వాళ్ళని వాళ్ళని కాపాడుకుంటారు, మాకు న్యాయం జరుగుతలేదు సార్. మీ మీడియా ద్వారా సీఎం సార్కి పదే పదే కోరుకుంటున్నా. ఎమ్మెల్యేని కలిసిరా? మళ్ళీ కలిసిన ఆర్డీఓ సార్కి చెప్పిండు. ఆర్డీఓ ఏమంటే మా అధికారులు కాబట్టి నేను చేయలేను, ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందరు చేసి చేయలేదుగా, చేసి ఎందుకు బదలమైతా నేను చేయను అని చెప్పేసి మూ మాటలు లేకుండా అదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకోవాలి చెప్పిన. నిన్న మొన్న కోడ్ ఉంది ఎలక్షన్లో కూడా, నిన్న కూడా కలిసినా, కలిస్తే ఆడియో చెప్పినా, ఆయన చేయనని మాటలు కూడా చెప్పేస్తుంటారు. ఏమి సీఎం చెప్పినా నేను చేయలేను, అధికారులు మా వాళ్ళ మీద నేను కేసు చేయలేను, నేను చెప్పలేను అని డైరెక్ట్గా చెప్పేస్తుంటా. అది సార్, నేను దరఖాస్తు చేసుకున్నావు లోపల సార్, ఇప్పుడు సార్ ఇది 5వ సారి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ ఏం లేదు సార్, ఏం రెస్పాన్స్ లేదు. ఈ రోజు అన్న నమ్మకం ఉన్నదా ఎవరైనా కలుస్తారు? నమ్మకం అంటే అధికారులే మోసం చేశారు కాబట్టి అన్న, ఇలా అది మోసం చేసిన వ్యక్తి ఇలా హెడ్ విక్టర్, ఇక నాకు న్యాయం జరుగుతానే నమ్మకం. విక్టర్ ఇప్పుడు నిన్ను మోసం చేసిన ఆయన ఇప్పుడు లోపల ప్రజావాణిలో ఉన్నాడు. కలిసిన కలిసిన ఆయన ఏం చేస్తుండో అక్కడ లోపల కూడా ప్రయత్నాలు చేస్తుండు. ఆర్డీఓకి ఏం చెప్పిండు, అంతకుముందు చేస్తా అని చెప్పేసి నోటీసులు అవన్నీ పంపించిండు. కానీ ఈయన పోయి ఫిబ్రవరి 23 పోయి ఇక్కడ ఉన్నాయని పోయి ఆడ పోయి కలిసిండు ఆర్డీఓకు, కలిసి ఏం చెప్పిండు అప్పటి సంది మన పక్కన పెట్టేసి చేయనని డైరెక్ట్ చెప్పేస్తుంది. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కదా, మన లోపలికి పోతే న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఒక సీఎం సార్ని కలవాలని ఆశ సార్, కలుస్తారేమని ఆశ, కలవాలని మనవి. ఇలా అయితే నమ్మకం లేదు ఆయన మీద, ఎందుకంటే ఆయన కానిస్తలేడు. ఆర్డీఓ సార్ ఇళ్ళ మెయిన్ హెడ్ కానిస్తలేడు. సీఎం గారి నివాసానికి పోతే కలిసే అవకాశం ఉంటుంది? పోయినా సార్, ఒకసారి కలవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ప్రజావాణి పెట్టారు, ప్రజావానికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ కూడా చెప్పారు. అక్కడ చెప్పడం వల్ల ఇక్కడ వచ్చాం. ఇది 5వ సారి రావడం. విక్టర్ అనే వ్యక్తి ఆర్డీఓ? ఆర్డీఓ.
ఇంతకుముందు ఎంఆర్ఓ ఉండే, ఇప్పుడు ఆర్డీఓ దీనికి ఎడ్డు. అది బాధాకరమైనటువంటి విషయము. ఎంఆర్ఓ విక్టర్ అనే వ్యక్తి ప్రజావాణి లోపల హెడ్ గా ఉన్నాడు. సో ఆయన గతంలో మాకు వచ్చేటటువంటి కంపెన్సేషన్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా నొక్కేసి అధికారులంతా కూడా చెప్తా ఉన్నాడు. 54,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ఎకరాకు 54,000 ఆ నష్టపరిహారం మొత్తం తీసుకురు. మా పిల్లలకు మా బతుకంత ఆగమైంది. రోడ్డు మీద పడ్డాము, మాకు ఒక్కసారిగా వాళ్ళు బాధపడుతున్నారు. ప్రాణహాని ఉన్నది మాకు మా పిల్లలకు ప్రాణభిక్ష పెట్టాలంటూ వాళ్ళు కన్నీరు మిల్లురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మనం చూస్తా ఉన్నాం సిచ్యువేషన్స్ లో. సో చిన్న చిన్న పాప బాబు కావచ్చు, వీళ్ళంతా ఫ్యామిలీ అంతా కూడా ఇక ఏదైతే ప్రజావానికి వచ్చింది, ప్రజావానిలోనే అసలైనటువంటి సూత్రధారం అని చెప్తున్నాడు. అమ్మ మీ ఆయన చెప్తున్నాడు మీ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకున్న వ్యక్తి ప్రజావానిలో ఉన్నాడు అంటున్నాడు. వాస్తవమేనా? వాస్తవం సార్. పనిచేస్తున్నాడు ప్రజావానిలోనే పనిచేస్తున్నాడు. న్యాయం జరగటట్టే అనిపిస్తలేదు. ఎవరు ఆయన ఎప్పుడైనా కలిసి మాట్లాడండి మీతో? ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ప్రజావాణిలో ప్రతి ఒక్కరూ తమ సమస్యల్ని ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి కోటి ఆశలతో ప్రజావానికి వస్తున్నారు, దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, నిజంగా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా. ఇప్పటికీ 30 సార్లు 40 సార్లు దరఖాస్తు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎటువంటి రెస్పాన్స్ లేదంటూ వాపోతున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.